వార్తలు ఇవ్వాల చూద్దాం. సీఎం కేసీఆర్ నేడు మహారాష్ట్రలోని కొల్హాపూర్ వెళ్లనున్నారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా దేశంలోని శక్తిపీఠాల్లో ఒకటైన మహాలక్ష్మి అమ్మవారిని కుటుంబ సమేతంగా సీఎం కేసీఆర్ దర్శించుకోనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కొల్హాపూర్ బయలుదేరుతారు. దర్శనం అనంతరం సాయంత్రం హైదరాబాద్ తిరుగు ప్రయాణం కానున్నారు. ఇక అమ్మవారి అష్టాదశ శక్తిపీఠాల్లో ఏడవదైన కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయాన్ని ప్రతి ఏటా లక్షలాది భక్తులు దర్శించుకుంటారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఓ లేఖ రాశారు. యాసంగిలో తెలంగాణలో పండే మొత్తం ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలంటూ కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై కేంద్రాన్ని ఒప్పించేందుకు ఇప్పటికే ఓ కార్యాచరణ రూపొందించిన కేసీఆర్ కేంద్ర మంత్రులతో భేటీ కోసం తన మంత్రివర్గ సహచరుల బృందాన్ని ఇప్పటికే ఢిల్లీ పంపారు. అంతేకాకుండా పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తి ఫలితం సాధించే దిశగా కదలాలని పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం కూడా చేశారు. యాసంగిలో వచ్చే ధాన్యం మొత్తం కేంద్రం చేత కొనిపించడమే లక్ష్యంగా సాగుతున్న కేసీఆర్ పర్యటన ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఒకే దేశం ఒకే ధాన్యం సేకరణ విధానమన్న నినాదాన్ని ఈ లేఖలో ప్రధానంగా ప్రస్తావించిన కేసీఆర్ ఈ విషయంపై ఓ విధానపరమైన నిర్ణయం తీసుకునేందుకు ఓ అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని ప్రధానికి సూచించారు. ఈ సమావేశానికి వ్యవసాయ రంగ నిపుణులతో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించాలని కూడా సూచించారు. కనీస మద్దతు ధర, లాభదాయక పంటల సాగు, వైవిధ్యమైన పంటల సాగు తదితర అంశాలను కూడా ఈ లేఖలో కేసీఆర్ ప్రస్తావించారు. నేడు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను టీఆర్ఎస్ ఎంపీలు మంత్రులు కలవనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో యాసంగికి చెందిన ధాన్యం కొనుగోలు విషయంపై చర్చించనున్నారు. మధ్యాహ్నం 2:30 కేంద్ర మంత్రితో భేటీ కానున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించి ధాన్యం కొనుగోలుపై కేంద్రం చేస్తున్న అన్యాయాలను మీడియా ముందు బయటపెట్టారు. మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇండియా అన్ని రంగాల్లోనూ వెనుకబడిందని, ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని దించేందుకు ఫెడరల్ ఫ్రంట్ పెట్టామని తాము ఇంకా అనుకోలేదన్నారు. కానీ ఓ కొత్త రూపంలో యూపీఏ ప్రభుత్వాన్ని ఎదుర్కొంటామంటూ కేసీఆర్ ప్రకటించారు. అది మరో జాతీయ పార్టీ రూపంలో కూడా రావచ్చని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన కొనసాగుతోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి మరో కంపెనీ ముందుకు వచ్చింది. తెలంగాణలో 1,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్న ఫిషియన్ కంపెనీ వెల్లడించింది. అమెరికాలో మంత్రి కేటీఆర్తో సమావేశం అనంతరం కంపెనీ మేరకు ప్రకటించింది. ఇంటిగ్రేటెడ్ ఫ్రెష్ వాటర్ షిప్ కల్చరల్ అభివృద్ధి చేయనుంది. దీంతో 5,000 మందికి ఉపాధి లభించనుంది. కాగా మెడికల్ డివైజెస్ తయారీ కంపెనీ అయిన కన్ఫ్లోయ్మెంట్లో హైదరాబాద్లో యూనిట్ను ఏర్పాటు చేయనుంది. ఇక త్వరలోనే ఈ యూనిట్ మొదలు కానుంది. ఇక మొదట పైలట్ పద్ధతిలో యూనిట్ను ఏర్పాటు చేసి క్రమంగా 12 నెలల్లో కంపెనీని విస్తరించనున్నట్లు సంస్థ ప్రకటించింది. హైకోర్టుకు నూతనంగా నియమితులైన 10 మంది న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు మొదటి కోర్టు హాల్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ నూతన జడ్జిలతో ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో కాసోజు సురేందర్, సురేపల్లి నంద, ముమ్మనేని సుధీర్ కుమార్, జువ్వాడి శ్రీదేవి, వెంకట శ్రవణ్ కుమార్, జి అనుపమ చక్రవర్తి, ఎంజి ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, ఏ సంతోష్ రెడ్డి, డాక్టర్ డి నాగార్జున ఉన్నారు. కొత్తగా నియమితులైన 10 మంది జడ్జిలతో కోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 29కు చేరుకుంది. ఇక హైకోర్టులో ప్రస్తుతం 19 మంది జడ్జిలు సేవలు అందిస్తున్నారు. కాగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో 42 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉన్నది. అయితే హైకోర్టులో ఒకేసారి 10 మంది న్యాయమూర్తులు నియమితవడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. In exercise of the powers conferred under Article 219 of the Constitution of India, the Governor of Telangana hereby appoint Honorable Justice Satish Chandra Sharma, Chief Justice of High Court for the State of Telangana, as the person of the Chief Justice to administer the oath. I, Kasoju Surendra, having been appointed a judge of the High Court for the State of Telangana, having been appointed a judge of the High Court for the State of Telangana, do swear in the name of God that I will bear true faith and allegiance. I, Srimati Surapalli Nanda, having been appointed a judge of the High Court for the State of Telangana, do swear in the name of God
Do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established. That I will bear true faith and allegiance to the రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు ధర్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. పెంచిన గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ నాయకులు నిరసనలు చేస్తున్నారు. మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ పార్టీ కేంద్రంలో పరిపాలించినప్పటి నుంచి పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు, డీజిల్ ధరలు ఇష్టమొచ్చినా పెంచుకుంటూ ఈ మూడు నెలల్ని ఒక 20-25 సార్లు పెంచడం ప్రజలను ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ పెట్రోల్ ధర పెంచడం వల్ల, డీజిల్ ధర పెంచడం వల్ల ఇలా కూరగాయలు కూడా తినేటటువంటి పప్పు కూరలు కూడా ఈ రోజున ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. దీనికి నిరసనంగా మా కుప్పటిపల్లి కాంచనలో అన్ని డివిజన్లలో నిరసన కార్యక్రమాన్ని ఇలా తెలియజేస్తూ ఉన్నాం. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోజున మీరు గ్యాస్ ధర అడ్డగోలు పెంచుకుంటా, పెట్రోల్ ధర అడ్డగోలు పెంచుకుంటా, డీజిల్ ధర అడ్డగోలు పెంచుకుంటా మీరు ప్రజలతోని ప్రాణాలతో ఆడుకుంటా ఉన్నారు. ఇప్పటికే కరోనా వచ్చి చాలామంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వచ్చి దేశంలో కూడా చాలామందికి ఆర్థిక పరిస్థితి కూడా దిగజారిపోయింది. ఈ టైంలో మీరు పెంచుతూ ఉంటే ప్రజలను ఆదుకున్నటువంటి మీరు ఇలా ప్రజల్నే మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ తరఫున మా ముఖ్యమంత్రి గారు ఆదేశాల ప్రకారం ఖచ్చితంగా దీన్ని ప్రజలకు తీసుకెళ్ళి మీకు ఏదైతే సికింద్రాబాద్ అగ్ని ప్రమాద ఘటనలో మృతదేహాలను అధికారులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు తరలించారు. గురువారం తెల్లవారుజామున గాంధీ ఆసుపత్రి మార్చుల నుంచి శంషాబాద్ కు మృతదేహాలను తరలించారు. ప్రస్తుతం 6 మృతదేహాల తరలింపు ప్రక్రియ పూర్తయింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మృతదేహాలను పాట్నాకు తరలించారు. అక్కడి నుంచి అంబులెన్స్ల ద్వారా స్వస్థలాలకు మృతదేహాలను చేరుకున్నాయి. బోయగూడ ప్రమాదంలో 11 మంది కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక 11 మంది కార్మికుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్ట్లో నేటి నుంచి 4 రోజుల పాటు వింగ్స్ ఇండియా ఏవియేషన్ షో జరగనుంది. ఈ షోతో ఆకాశంలో దూసుకువెళ్లే పలు రకాల విమానాలు భూమిపై ప్రదర్శనకు ఉండనున్నాయి. ఈ కార్యక్రమం కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి 4 రోజుల పాటు జరగనుంది. కాగా నేడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా నేడు ఈ వింగ్స్ ఏవియేషన్లో షోను ప్రారంభించనున్నారు. గతంలో కూడా కొన్నిసార్లు ఈ వింగ్స్ ఇండియా ఏవియేషన్ షో హైదరాబాద్లోనే నిర్వహించారు. కాగా గత ఏడాది కూడా ఈ షోను హైదరాబాద్లోనే బేగంపేట ఎయిర్పోర్ట్లో నిర్వహించారు. అయితే కరోనా కారణంగా షోను కేవలం బిజినెస్ మీట్గానే నిర్వహించారు. ఈసారి మాత్రం ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో గ్రాండ్గా చేస్తున్నారు. ఈ వింగ్స్ ఇండియా ఏవియేషన్ షో ద్వారా హైదరాబాద్కు అనేక దేశాల నుంచి విమానాల ప్రదర్శనకు రానున్నాయి. ఇక్కడే బిజినెస్ ఒప్పందాలు, పెట్టుబడులు, పాలసీల తీర్మానాలు జరగనున్నాయి. గిరిజన రిజర్వేషన్లపై పార్లమెంటులో పలుమార్లు ప్రస్తావించామన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. గిరిజనులకు 12% రిజర్వేషన్లు అమలు చేయన ప్రతిపాదనను తాము కూడా అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించామన్నారు. ఈ తీర్మానం కేంద్రం మాకు చేరలేదని ఎందుకు అంటుందని ఆయన ప్రశ్నించారు. హరీష్ రావు గారు మంత్రివర్యులు ప్రెస్ మీట్ పెట్టి ఉత్తమ్ కుమార్ ఆ ప్రశ్న అడుగుతాడా, ఉత్తమ్ కుమార్ అసెంబ్లీలో లేడా అప్పుడు? ఎస్, అసెంబ్లీలో ఉన్నా ఏకగ్రీవంగా గిరిజనులకి 12% రిజర్వేషన్ అనే మీ ప్రతిపాదనని ఏకగ్రీవంగా మేము ఆమోదించినాము. మరి మీరు ఆ తర్వాత ఏం చేసినో మాకేం తెలుసు? మీరు అక్కడ రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇక్కడ బీజేపీ ప్రభుత్వం, మరి అసెంబ్లీలో మేము కూడా ఆమోదించిన 12% రిజర్వేషను ఎందుకు మీరు మరి ఈరోజు భారత ప్రభుత్వం మాకు చేరలేదు అంటుంది? మేము శాసనసభలో ఉన్నాము. మరి ఆయన అంటాడు దిక్కుమాలిన ప్రశ్న. మీకు గిరిజనులు దిక్కుమాలిలు కావచ్చు, మీకు గిరిజనులు, మరి దళితులు, మైనారిటీలు, బీసీలు అందరూ దిక్కుమాలిన ఉండొచ్చు. మీకు అగ్రకుల అహంకారం కూడా ఉండొచ్చు. కానీ గిరిజనులకు రిజర్వేషన్ గురించి ప్రశ్న అడిగితే దిక్కుమాలిన ప్రశ్న, మీకు సిగ్గు లేదు, ఇవన్నీ ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడడం ఇది అసందర్భంగా ఉన్నాయి. అసలు విషయం తప్పుదారు పట్టి విధంగా మరి నిన్న హరీష్ రావు గారి ప్రెస్ మీట్ అని చెప్పి నేను మనం చేస్తున్నాను. నేను మీకు పార్లమెంట్లో జరిగిన విషయాలు తెలియజేసి ఆ తర్వాత వేరే విషయాలకు పోతాను. 21 మార్చి 2022లో ఆ మినిస్టరు మాకు ఏ ప్రపోజల్ అందలేదు అని చెప్పిండు. నగరంలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల 91వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. అమీర్పేట గురుద్వారా నిర్వహణ కమిటీ
జానీ టిషే ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. మన దేశ స్వాతంత్ర్యం కోసం ఎన్నో అలుపెరగని పోరాటాలు నిర్వహించిన భగత్ సింగ్ మరియు ఆయన స్నేహితులు రాజ్గురు సుఖదేవుల సేవలు మరువలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం భారీగా ర్యాలీ నిర్వహించారు. डेविटल अन्नाथ हरी का श्रद्धांजलि देने రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. పెంచిన విద్యుత్ ఛార్జీల వల్ల సమస్యలపై పెనుభారం పడుతుందన్నారు. ఇక సామాన్యులపై పెనుభారం పడుతూనే రాష్ట్ర అవసరాల మేరకు విద్యుత్తును కొనుగోలు చేసి వృధా ఖర్చును తగ్గించడం ద్వారా లాభాలు పెంచకుండా విద్యుత్తును సరఫరా చేయవచ్చునన్నారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు చాలా దారుణంగా పెంచారు. డొమెస్టిక్ వినియోగానికి 50 పైసలు, అట్లాగే కంపెనీల వినియోగానికి రూపాయి దాకా పెంచడం, దాదాపు 34-40% దాకా ఈ ఛార్జీలు పెరిగినాయి. ఇంత భారీ ఎత్తున పెంచడం ఇప్పటివరకు జరగలేదు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచినప్పుడు చాలా పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు పోరాటాలు జరిగినాయి. ఆ ప్రభుత్వం గద్దె దిగడానికి కూడా ఆ పోరాటం ముఖ్య కారణమైంది. ఆనాడు కూడా ఇంత భారీ శాతంలో ఛార్జీలు పెరగలేదు, కానీ ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం చేసింది. కాకపోతే వాళ్ళు చెప్పొచ్చు ఇది మా పని కాదు, డిస్కమల్ చేశారు, ప్రభుత్వానికి సంబంధం లేదని. ఇది ఒక నాటకం. వాస్తవంగా ప్రభుత్వ ప్రమేయం లేకుండా ఏది జరగట్లేదు. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని ఛార్జీలు తగ్గించాలి. లేనట్లయితే రాష్ట్రవ్యాప్తంగా ఇది పెద్ద ఉద్యమంగా ముందుకొస్తుంది. వెంటనే ఈ విద్యుత్ ఛార్జీలు పెరుగుదలకు నిరసనగా నిరసన ప్రదర్శనలు, కార్యక్రమాలు అన్ని జిల్లాల్లో, అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సాగించాలని సిపిఎం శ్రేణులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున ఈ పెరుగుదలను తీవ్రంగా ఖండిస్తున్నాను. వెంటనే ఈ ఛార్జీలు ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఫీజులు సకాలంలో చెల్లించలేదంటూ విద్యార్థులు వేధింపులకు గురి చేసిన ప్రైవేటు పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. చైతన్యపురి డివిజన్లోని శకుంతల ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ఫీజు పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మొత్తం ఫీజులు చెల్లిస్తేనే బదిలీ సర్టిఫికెట్లు ఇస్తామని వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో స్థానిక కార్పొరేటర్ రంగా నరసింహగుప్త, బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు సామా రంగారెడ్డిలతో కలిసి పాఠశాల వద్ద విద్యార్థులు తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థులు వేధిస్తున్న స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసలు నా పిల్లలు ఇప్పుడు 3 నెలల ఉంటే నాకు ఎంత మస్తు బాధ అనిపిస్తుంది. నాకు నువ్వు ఫీజు ఇయ్యాలి కాకుండా రేపు కట్టుకుంటావు కదా, ఫీజు అనిపిస్తావు కదా, చదివించుకుంటే ఏమవుతుంది? నేను కడతాను కూడా కట్టడంనా, ఇంతకు ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది, ఫీజు కట్టలేదు. కట్టకపోతే అవి మా చెల్లె కొన్ని కరోనా దాకా కట్టేసేసింది. కరోనా ఉన్నప్పుడు గేట్లు బంద్ ఉన్నప్పుడు ఫీజు ఎంత కట్టారు సార్ చెప్పండి, మీరు న్యాయం చేయండి. ఎట్లా కడతారు ఫీజు? మరి కుళ్ళ పెట్టేది ఉంటే కదా ఆఫీసు, ఆఫీసులో పెట్టుకుంటే నెలకు 3000 కడుతుంటే ఇంత ఫీజు లేకుండా పోతుండే. కరోనా ఫీజు కట్టాలంటే ఎట్లా కట్టాలని చెప్తున్నాను. 8 క్లాస్ చదువుతుంది, నేను 9 క్లాస్ చదువుతున్నా. మా సార్ ఏమంటుంటే మా ఇంకొక ఇంటర్వ్యూ అమ్మది టీసీ కావాలంటే మా ఇద్దరు చెప్పి ఫీజు కట్టాలని అంటున్నా. అందుకే మమ్మల్ని చెప్పి ఫీజు కట్టకుండా ఇంట్లో బయటికి వెళ్ళి కొట్టేసి. ఎంత ఫీజు కట్టాలి? 90,000. ఎంతమందికి? ముగ్గురు. ఏ క్లాస్? మీరు 9th క్లాస్. ఏమన్నాడు కట్టకూడదు? ఏమన్నాడు? మీరు వెళ్ళిపోండి మా అమ్మ వాళ్ళకి అని ఫోన్ చేశాను, చెప్పాలి కదా. చెప్పలే ఇట్టి స్కూల్ నుంచి ఎలా కొట్టి స్కూల్కి వాళ్ళు ఫీజు కడతానే లోపలికి రా, ఆలోచన చేసుకోరు. శకుంతల విద్యానికేతన్ స్కూల్ చైతన్యపురిలోని స్కూల్లో దీనిలో ఒక మధ్యతరగతి బీసీ పిల్లలకు స్కూలు ఫీజు కట్టలేని పరిస్థితి ఉంటే ఆ పిల్లల టీసీని ఇస్తే మేము ప్రభుత్వ పాఠశాలను నేర్చుకోమని చెప్పి వాళ్ళ గత వారం నుండి తిరుగుతూ ఉన్నారు. గౌరవ కార్పొరేటర్ కూడా ఇక్కడ కరస్పాండెంట్ కూడా ఫోన్ చేసి వాళ్ళ టీసీలు ఇవ్వండి, వాళ్ళ ఫీజు కట్టలేకపోతా ఉంటే వాళ్ళ ఇష్టానుసారంగా దృష్టితో మాట్లాడే ఒక స్టాఫ్ వాళ్ళను మీరు ఫీజు కట్టలేని వరకు మీకు సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి అని చెప్పేసి పాప పిల్ల స్కీపింగ్ టాబ్లెట్ మిగిలిన జరిగింది. కాబట్టి దీన్ని ఖండిస్తూ ఉన్నాము.
ప్రభుత్వం డిఓ గారు ఎమ్మెవారు కానీ ప్రభుత్వం దీని మీద డిఓ లెవెల్లో ఒకటి ఫీజు రెగ్యులేషన్ కమిటీ ఉంటుంది. ప్రతి సంవత్సరము ఫీజు రెగ్యులేషన్ అయ్యే విధంగా, ఫీజు నియంత్రించే విధంగా ఒక కమిటీ వేసుకుని దాన్ని ప్రొసీడింగ్ ఇస్తారు, ఇంత ఫీజు తీసుకోవాలని చెప్పి ఆ దాన్ని వెబ్సైట్లో పెట్టాలి. కానీ ఎక్కడ వెబ్సైట్ పెట్టడం లేదు, ఆ ఫీజు నియంత్రించే పరిస్థితి కనబడలేదు, కనీసం వసతులు లేవు. కాబట్టి దీని మీద మేము డిజిఓ కానీ అదేవిధంగా ఎంఈఓ కూడా కంప్లైంట్ చేయబోతా ఉన్నాము. దీని మీద చర్య తీసుకోవాలి. ఖచ్చితంగా అందరికీ ఎవరైతే పిల్లల పేరెంట్స్ ఉన్నారో వాళ్ళకందరికీ న్యాయం జరిగే విధంగా, పిల్లలు న్యాయం జరగాలని, ఇలాంటి స్కూళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హైకోర్టులో కోర్టు ధిక్కరణ కేసు దాఖలు చేసింది. డ్రగ్స్ కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలను ఈడీకి అందజేయాలని కోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయటం లేదని ఈడీ పేర్కొంది. డ్రగ్స్ కేసును దర్యాప్తు చేసే నైపుణ్యం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, ఈ కేసును సిబిఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి గతంలో హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు డిజిటల్ రికార్డులు సహా మొత్తం ఆధారాలను ఈడీకి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. 30 రోజుల మొత్తం వివరాలను ఈడీకి అందజేయాలని ఫిబ్రవరి 2 హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన గడువు పూర్తయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సిటీ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ లాంటి ఎలాంటి ఆధారాలు తమకు ఇవ్వలేదని ఈడీ తెలిపింది. కోర్టు ఆదేశాలను అమలు చేయాలని ప్రభుత్వానికి సిట్కు విచారణ నోటీసులు పంపించినా వారి నుంచి స్పందన లేదని వివరించింది. మరో మార్గం లేక కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేస్తున్నామని ఈడీ పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిటీ డైరెక్టర్లపై చర్యలు తీసుకోవని విజ్ఞప్తి చేసింది. ఈ పిటిషన్లో త్వరలోనే చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అభినందన్ కుమార్ షావలి ధర్మాసనం ఎదుట విచారణకు రానుంది. నగర శివార్లోని రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కిష్మత్పూర్ గ్రామంలో మైనర్ బాలికపై కన్న తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. లేబర్గా పనిచేసే ఓ కామాంధుడు తన సొంత కూతుర్ని కూడా వదలకుండా అత్యాచారం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాలికను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 20,072 కరోనా పరీక్షలు నిర్వహించగా 72 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాదులో 35 కొత్త కేసులు నమోదయ్యాయి. పలు జిల్లాలో కరోనా కొత్త కేసులు ఏవీ నమోదు కాలేదు. అదే సమయంలో 50 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా మరణాలేవీ సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 790,989 పాజిటివ్ కేసులు నమోదు కాగా 786,241 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 637 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు. పాకిస్తాన్ ఆస్ట్రేలియా మధ్య 3వ టెస్టులో 3వ రోజు ఆటలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా 2వ ఇన్నింగ్స్ సమయంలో వార్నర్, పాక్ బౌలర్ షాహీన్ అఫ్రేది మధ్య నువ్వా నేనా అన్నట్లుగా ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారు. అదేంటి, ఇద్దరు గొడవ పడ్డారా అనే సందేహం వద్దు. విషయంలోకి వెళితే అఫ్రీద్ వేసిన ఓ చివరి ఓవర్ బంతిని వార్నర్ డిఫెన్స్ ఆడాడు. ఇక నాన్ స్టిక్ ఎండ్లో ఉన్న ఖవాజా పరుగు తీయడానికి ముందుకు రాగా వార్నర్ నో రన్ అంటూ గట్టిగా అడిచారు. ఇంతలో బంతి అందుకునేందుకు వచ్చిన అఫ్రీది అటువైపు వెళ్లకుండా వార్నర్ మీదకి తీసుకొచ్చాడు. అతన్ని కొట్టేందుకు వెళుతున్నాడా అన్నట్లుగా దూసుకువెళ్ళాడు. తానమైనా తక్కువ తిన్నానా అన్నట్లుగా వార్నర్ కూడా అఫ్రీద్కి ఎదురుకు వెళ్ళాడు. ఇద్దరు క్లోజ్గా వచ్చి ఒకరి కళ్ళలో ఒకరు సీరియస్గా చూసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు మొహాల్లో నవ్వులు విరిపోశాయి. ఇది చూసిన మిగతా క్రికెటర్లు కూడా వీరి చర్యలకు నవ్వుకున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఒళ్ళు జలదరింపజేసే ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్ ఇంటర్ వైరల్ అవుతుంది. ఓ యువకుడు పట్టాలపైకి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. అయితే అతన్ని గమనించిన రైల్వే పోలీసు ధైర్యం చేసి అతన్ని కాపాడగలిగాడు. మహారాష్ట్రలోని విటిల్వాడి రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ అంచున ఓ యువకుడు నిలబడ్డాడు. అతన్ని గమనించిన రైల్వే పోలీసు ట్రైన్ వస్తుంది, కొద్దిగా దూరంగా ఉండు అని ఆ యువకుడికి చెప్పాడు. దీంతో యువకుడు కాస్త వెనక్కు జగ్గినట్లే జరిగి ట్రైన్ వస్తూ ఉండగా పట్టాలపైకి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన రైల్వే పోలీస్ ధైర్యం చేసి అతన్ని కాపాడగలిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకా యువకుని కాపాడిన రైల్వే పోలీసును నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.